సెంటిమెంట్ గెలిచింది, పయ్యావుల గెలిచాడు, టీడీపీ ఓడింది. ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ విజయం సాధిస్తే ఆ దఫా రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరం అవుతోంది. ఈ దఫా కూడా అదే సాంప్రదాయం కొనసాగింది. పయ్యావుల కేశవ్ తండ్రి టీడీపీలో ఉన్నారు. ఎన్టీఆర్ ఏరు కోరి కేశవ్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేశన్న ఈ స్థానం నుండి విజయం సాధించారు. ఆ సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శివరామరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేశవ్ తన సమీప సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డిపై 8255 ఓట్లతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా మరోసారి ఇదే స్థానం నుండి కేశవ్ టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విశ్వేశ్వరరెడ్డిపై 229 ఓట్లతో పయ్యావుల కేశవ్ నెగ్గారు. వరుసగా 2 దఫాలు కేశవ్ విజయం సాధించినా కూడా ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేదు. 2014 ఎన్నికల్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో ఉరవకొండ నుండి కేశవ్ విజయం సాధించలేదు. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా విశ్వేశ్వరరెడ్డి నెగ్గారు. 2019 ఎన్నికల్లో ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. కానీ ఈ దఫా టీడీపీ మాత్రం అధికారానికి దూరమైంది.